Jilla Gannavaramlo Erpatu Chesina Bahiranga Sabhaki, Pedda Ettuna Abhimanulu Tarali Vacharu. Idi Manchi Subhavam Parinamam Antunnaru, TDP Vanijya Vibhagam Upadhyakshulu, Kiran Kalapalanto, Ma AP Bureau Chief Murali, face to face. Krishna Jilla Gannavaram Niyojakavargamlo, Okkasariga Rajakeeya Vatavaranam Vedekkindi. Ninnati varaku YCP Nayakudiga Unnatuvanti Yarlagadda Venkatrao Partiki Rajinama Chesi, Telugudesam Party Cheratamlo, Telugudesam Party Srenilo, Utsaham Varakalestundi. Aithe ee roju jarigina Bahiranga Sabha లోకేష్ మాట్లాడినటువంటి మాటలు కానీ పాద అంటే గన్నవరం నియోజకవర్గంలో జరిగినటువంటి యువగళం పాదయాత్ర కానీ ఆ పార్టీ శ్రేణుల్ని ఉత్సాహం నింపుతుంది. అయితే ప్రస్తుతం మన దగ్గర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు కలపాల కిరణ్ గారు ఉన్నారు. ఆయన ఏమంటారు అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మొత్తం మీద నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీకి అంటే గట్టి నాయకుడు లేని ఒక భావన అయితే కనిపించింది. ఇవాళ యార్లగడ్డ వెంకట్రావు వచ్చారు, ఎలా ఉంటుందని మీరు భావిస్తారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇందాక మన బోండ ఉమ్మగారు చెప్పినట్టు, నాయకులందరూ చెప్పినట్టు కృష్ణా జిల్లా తెలుగుదేశం అడ్డా. ఇప్పుడు గన్నవరం వచ్చేటప్పటికీ గత 10 పర్యాయాల్లో 7 సార్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది. గతంలో కూడా వల్లభనేని వంశి తెలుగుదేశం పార్టీ నుండి గెలిచి వైకాపా అంటే జగన్మోహన్ రెడ్డి అవినీతికి ఆకర్షితుడై, అవినీతి అండి ఇక్కడ అభివృద్ధి కాదు, అవినీతికి ఆకర్షితుడై వైకాపా దాంట్లోకి పార్టీలోకి వెళ్ళాడు. వెళ్తే వెళ్ళాడు, అది రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు. కాకపోతే వెళ్ళి తను మాట్లాడిన భాష, ఈరోజు గతంలో తెలుగుదేశం పార్టీలో ఉంటూ యువనాయకుడిగా రేవంత్ రెడ్డి ఉండి తరువాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు. తెలుగుదేశం పార్టీ బద్ద విరోధ పార్టీ కాంగ్రెస్ పార్టీ, అలాంటి పార్టీలోకి వెళ్ళి కూడా తల్లి లాంటి తెలుగుదేశం పార్టీని ఏ రోజు మాటనలా. ఎందుకంటే ఇక్కడ ఏబిసిడీలు నేర్చుకున్నది ఇక్కడ, నెక్స్ట్ మిగతా ఎక్స్వైజెడ్ నేర్చుకుంది అక్కడ. అయినా సరే రేవంత్ రెడ్డి భాష చూస్తే ఈ రోజున ఎక్కడ చంద్రబాబు నాయుడు గారిని కానీ తెలుగుదేశం పార్టీని కానీ అగౌరవపరిచే మాటలు ఏ రోజు మాట్లాడలా. అది ఒక విజ్ఞత గల రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం. అది గతంలో ఎంతోమంది పార్టీలు మారారు, ఏ రోజు తల్లి లాంటి పార్టీని విమర్శించలా. తర్వాత జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి అవినీతి చేసి లక్షల కోట్లు సంపాదించినా సరే ఏ రోజు తన కుటుంబాన్ని అంటే వైఎస్ విజయమ్మను కానీ షర్మిలాని కానీ భారతిని కానీ ఏ రోజు తెలుగుదేశం పార్టీ ఆడవాళ్ళని రాజకీయాల్లో లాగల. ఫస్ట్ టైం మన గన్నవరం నుండి వల్లభనేని వంశీ అంటే చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వర్ గారు అంటే ఒకటండి ఇక్కడ, ఆవిడ ఒక దేవత అనడానికి నిదర్శనం ఏంటంటే తన తండ్రి 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, తన భర్త 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, తన భర్త 14 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా, అంటే దేశంలోనే ఒక రికార్డ్ అండి ఈ ట్రాక్. అలాంటి కుటుంబానికి చెందిన ఆవిడ్ని అలాంటి మాటలు మాట్లాడటం ఒక విచక్షణ గల రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణమేనా అని నేను గన్నవరం ప్రజల్ని కృష్ణా జిల్లా ప్రజలను అడుగుతున్నాను. ఎందుకంటే మనం పోయినా మిగిలేది మన మాటే. మనం 100 కోట్లు సంపాదించవచ్చు, 1000 కోట్లు సంపాదించవచ్చు, చివరికి మిగిలేది మాటనండి. ఇప్పుడు పుచ్చలపల్లి సుందర గారు ఉన్నారు, యువగళం పాదయాత్ర గురించి ఏం చెప్తారు? అంటే యువగళం పాదయాత్ర ఆల్రెడీ సగం అయింది, రేపు కూడా జరగబోతుంది, ఏమంటారు? యువగళం పాదయాత్ర అండి, నిజంగా చెప్పాలంటే స్టార్ట్ అయిన రోజు చిత్తూరులో స్టార్ట్ అయింది, ఒక నెల పర్వాలేదు అన్న స్థాయికి వచ్చింది. తరువాత బయలుదేరిన దగ్గర నుండి కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణ చూస్తే ఏ జిల్లాకి ఆ జిల్లా అంటే ఇంకా పెరుగుతుంది, గ్రాఫ్ పెరుగుతుంది కానీ గ్రాఫ్ తగ్గట్లా. లోకేష్ గారు పప్పు అని ఒక జబర్దస్త్ రోజా అంటే వాళ్ళు క్యారెక్టర్ అసోసియేషన్ చేయటం మాత్రం వచ్చండి, అంటే 7వ క్లాస్ పాస్ అవ్వ నానిగాడు ఒక మాట మాట్లాడితే లేదు, ఒక వెటర్నరీ డాక్టర్ ఆర్ఎంపీ కూడా ఒక డాక్టర్ అని ఇస్తారండి, బిరుదిస్తారు. అలా ఒక వెటర్నరీ డాక్టర్ మాట్లాడితే ఈ రోజున నారా లోకేష్ పప్పు కాస్త నిప్పులాగా తయారయ్యాడు. అంటే వైకాపా పార్టీకి వాళ్ళ కొంపకి నిప్పు పెట్టి పార్టీని తగలెట్టే పరిస్థితికి వచ్చాడు ఈ రోజు నారా లోకేష్. ఈరోజు యువగళం నేను గతంలో పాదయాత్రలు చూశాను, అంటే చూశానంటే చంద్రబాబు నాయుడు గారు మీకోసం చూశాను, తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓదార్పేత చూశాను, షర్మిల చూశాను, రాజశేఖర రెడ్డి చూడలేదండి, ఎందుకంటే అప్పుడు వయసు చిన్నది కావడం వలన. ఈరోజు నారా లోకేష్ యువగళం పాదయాత్ర చంద్రబాబు నాయుడు గారు మీకోసం పాదయాత్ర కన్నా ఈ రోజున దానికి 50 ఎంతలు అంటే ఒక మార్పు కనిపిస్తుంది అక్కడ నారా లోకేష్లో విత్ ఇన్ 1 ఇయర్.